చైనాతో తలనొప్పి జపాన్కి. ఈ మధ్యకాలంలో జపాన్ నాయకత్వంలో ఉన్నటువంటి దీవులని నొక్కేయడానికి చైనా చేసినటువంటి ప్రయత్నం, ఆ సందర్భంగా జరిగిన గొడవ ఒకవైపున, రెండవ వైపున వచ్చేటప్పటికి కోవిడ్ కంట్రోల్ అయిందంటే మళ్ళీ విజృంభిస్తున్నటువంటి కారణం. కోవిడ్ కారణంగా సుదీర్ఘకాలం పాటు ఇబ్బంది పడింది జపాన్. ఇప్పుడు దానికి కొత్త సంక్షోభం ఏంటంటే వరదలు, తుఫాన్లతో కూడినటువంటి వరదలు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు, వాళ్ళందరినీ ఆదుకోవాలి. ఇదొక పెద్ద యజ్ఞం అయిపోయింది. మోర్ దాన్ ఏ మిలియన్ పీపుల్ ఇప్పుడు హ్యావ్ బీన్ అర్జుడ్ టు సీక్ షెల్టర్ యాజ్ టొరెంటియల్ రెయిన్ ట్రిగ్గర్డ్ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ వెస్ట్రన్ జపాన్. ఇది అక్కడ 10 లక్షల మంది నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. ఓ పక్కన ఇళ్ళు కొట్టుకుపోయినాయి, వ్యాపారాలు లేవు, అన్నీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కోవిడ్తో ఓ పక్కన ఫేస్ చేస్తే ఇప్పుడు మరొక సరికొత్త సంక్షోభం వచ్చింది. దాంతో జపాన్ తల్లడిల్లిపోతోంది.